అదే విధంగా మరొక ముఖ్యమైన నిర్ణయం వరంగల్ పట్టణం ఈరోజు తెలంగాణలోనే రెండో అతిపెద్ద పట్టణం ఆ పట్టణంలో ఎయిర్‌పోర్ట్ కావాలనే కోరిక ఎప్పటి నుంచి ఉంది మామనూర్ ఎయిర్‌పోర్ట్ గతంలో మూలబడ్డ విషయం మీకు తెలుసు వరంగల్ మామనూర్ కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు రకరకాల కుంటిసాకులు చెప్తూ ఆలస్యం చేసినప్పటికీ మరి ఈ రోజు వారు అడిగిన విధంగా వారు అడిగినట్టుగా అదనపు భూమిని కూడా దాదాపు 253 ఎకరాల భూమి అనుకుంటాను మొత్తంగా వారు అడిగింది మొత్తానికి కూడా ఇవ్వడానికి ఈ రోజు కేబినెట్ తీర్మానం చేసింది ఇకనైనా సత్వరమే మరి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ ఎందుకంటే ఇక్కడ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ కి 150 కిలోమీటర్ల పరిధిలోనే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నది మరి దాన్ని కూడా బీదర్ తరహాలోనే నడపాలని ప్లాన్ చేస్తా ఉన్నాం వెంటనే దానికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ మరి మా ఇండస్ట్రీ శాఖకు అదే విధంగా ఆర్ఎండ్బి శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది మరొక కీలకమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఈ విషయంలో కోరుతున్నాం హైదరాబాద్ నగరం విస్తరిస్తా ఉంది ప్రస్తుతం ఉన్న శంషాబాద్ విమానాశ్రయం ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు 2.5 కోట్ల మంది ప్యాసింజర్స్ కి సర్వ్ చేస్తా ఉంది సంవత్సరానికి హైదరాబాద్ కి దక్షిణ భాగాన శంషాబాద్ ఉన్నది పెరుగుతున్న నగరాలు ఈ రోజు మనం చూసినట్లయితే చాలా చోట్ల ఢిల్లీతో సహా రెండవ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పూనుకుంటా ఉన్నారు మనకు హైదరాబాద్ కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే హైదరాబాద్ ఆల్రెడీ మనకు డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్స్ 2-3 ఉన్నాయి హకీంపేట్ ఉంది దిండిగల్ ఉంది ఆ విషయంలో కూడా క్యాబినెట్ లో చర్చ జరిగింది హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖకు కేంద్ర పౌర విమానయాన శాఖకు కూడా మేము సంబంధిత శాఖల ద్వారా ప్రభుత్వం ద్వారా వారికి విజ్ఞప్తులు అధికారికంగా పంపుతాం క్యాబినెట్ లో ఈ రోజు తీర్మానం చేశాం హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ ని ఎట్లా అయితే పూణేలో ఎట్లా అయితే గోవాలో ఈ రోజు రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన విమానాశ్రయాలను కూడా పౌర విమానయాన సేవలకు కూడా వాడుతున్నారో ఇప్పుడు గోవాలో మీరు తీసుకుంటే దాబోలిం ఎయిర్పోర్ట్ అని ఉంటుంది దాబోలింలో నేవీ ఎయిర్పోర్ట్ ఎయిర్‌ప్లేన్లు ఒక రన్వే మీద ఉంటాయి ఇంకో రన్వే మీద సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఉంటారు కొన్ని గంటలు వాళ్ళు కొన్ని గంటలు వీళ్ళు వాడుకుంటూ ఉంటారు అదే పద్ధతుల్లో హైదరాబాద్ పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్ యొక్క విస్తృత దృష్ట్యా రెండవ ఎయిర్‌పోర్ట్ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ కన్న ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా పౌర విమానయాన సేవలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో హకీంపేట విమానాశ్రయాన్ని ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో వారు రక్షణ వాళ్ళని నడిపినా మాకు అభ్యంతరం లేదు రక్షణ శాఖ అధీనంలో ఉన్న అభ్యంతరం లేదు కానీ పౌర విమానయాన సేవలు కూడా అక్కడి నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది